తీరం దాటినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటి వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది? రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, తుఫాను తీరం దాటింది, బలహీన పడిందని కూడా సమాచారం ఉంది. అసలు ఇంకా వర్షాలు పడుతున్నాయి, ఎప్పటి వరకు ఈ వర్షాలు కొనసాగుతాయి? ఈ రోజు వరకే ఇక వర్షం అనేది మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది. ఈరోజు కూడాను నిన్నటి వరకు కూడాను అత్యధిక భారీ వర్షాలు అనేవి నార్త్ కోస్టల్ జిల్లాల్లోనూ అలాగే సౌత్ కోస్టల్ జిల్లాల్లో కూడా ఇప్పటికే నమోదైనవి. ఈరోజంతా కూడాను తేలికపాటి వర్షాలు అనేవి ఉన్నాయి, అదే కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఇవి మన విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకే మాత్రమే, అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ చెప్తున్నాను, సో వీటి వరకే ఉన్నాయి. అక్కడ కూడా తేలికపాటి వర్షాలు మాత్రమే ఉదయం నుంచి కూడా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క స్పెల్లో పడుతూ మళ్ళీ ఆగుతూ ఇలాగా వర్షం వస్తుంది. అంటే ఈ యొక్క రెయిన్ఫాల్ బ్యాండ్, అంటే ఈ అల్పపీడనం ప్రస్తుతం అల్పపీడనంగా ఉంది, సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఉంది. ఈ అల్పపీడనము మన నార్త్ ఒడిస్సా, సౌత్ ఒడిస్సా, అలాగే నార్త్ ఆంధ్ర, అలాగే తెలంగాణ ఈ పరిసర ప్రాంతంలో ఈరోజు ఉదయము ఇది తెలంగాణ దగ్గర డిప్రెషన్గా ఉండి తర్వాత కొద్దిసేపటికి ఇది వెల్ మార్కుల్లో ప్రెషర్గా అయింది. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి మరింత బలహీనమయ్యి లో ప్రెషర్కు కూడా అయిపోతుంది. ఇప్పటికే అన్ని వార్నింగ్స్ కూడా ఉపసంహరించుకోవడం జరిగింది, విండ్స్ వేగం తగ్గింది, అలాగే పోర్ట్స్ దగ్గర కూడా ఉధృతి అనేది ఈ యొక్క తుఫాను తాలూకా ఏదైతే ప్రభావం ఉందో అదంతా కూడా తగ్గింది. ఇలాగే రెయిన్ఫాల్ కూడాను ఇటు సౌత్ ప్రకాశం, నెల్లూరు, అలాగే వీటి జిల్లా ఈ జిల్లాల్లో బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడాను ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఓన్లీ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లోనే, అంటే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో తేలికపాటి వర్షాలు ఇది కూడా మార్నింగే ఉన్నాయి, సాయంత్రానికి ఇంకా తగ్గుముఖం పట్టినవి. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడాను తేలికపాటి వర్షాలు కంటిన్యూస్గా కాదు, చాలా మధ్య మధ్యలో గ్యాప్స్ తోటి ఇంటర్మీడియట్ స్పెల్స్ అనేవి వస్తున్నాయి. ఈరోజు మాత్రమే ఇది కొనసాగుతుంది, రేపటికి ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. మేబీ ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షానికి అవకాశం ఉంది, అదర్వైజ్ అన్ని చోట్ల మోస్తరు వర్షమే ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు కదా, సముద్ర వాతావరణం కుదుట పడిందా వారు వేటకు వెళ్ళొచ్చు? ఎస్, అంతా కుదుట పడింది. ఇప్పుడు ఈరోజు అయితే ఫిషర్మెన్ వార్నింగ్స్ అయితే ఇవ్వలేదు, అన్నీ కూడా ఇచ్చినటువంటి పోర్ట్స్కి ఇచ్చినటువంటి డేంజర్ సిగ్నల్ నంబర్స్ అన్నీ కూడాను ఉపసంహరించుకోవడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు చూస్తే కనుక రైతన్నలు తీవ్ర ఆందోళన చెందారు, ఎందుకంటే గడిచిన 2 రోజులుగా కుండపోత వాన కురుస్తుంది. ఇప్పటి నుంచి వాతావరణ పరిస్థితులు రైతులకు అనుకూలించే అవకాశం ఉంటుంది? ఆల్మోస్ట్ అండి, ఏదైతే ఈ తుఫాను వల్ల వచ్చిన వర్షాలన్నీ కూడా తగ్గినట్టే. ఇక రేపటి నుంచి ఎండ వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే ఈరోజు కూడాను కొన్ని ప్రాంతాల్లో క్లౌడీగా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ఎండ వచ్చి అలా ఉండిన పరిస్థితి కూడా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ రేపటి నుంచి అంతా కూడా క్లియర్ అయిపోతుంది, ఎండ వాతావరణమే మనకు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఎక్కడెక్కడ ఎన్ని సెంటీమీటర్లు వర్షపాతం అయింది, ఏమైనా రికార్డ్స్ ఏమైనా ఉన్నాయి? నిన్న ఉదయం వరకు చూసుకున్నట్లయితే, నిన్న ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు చూసుకున్నట్లయితే నెల్లూరు, బాపట్ల ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షము, అలాగే మీ అంటే ఆయా అత్యంత భారీ వర్షం రెండు చోట్ల, అతి భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల ఉంటూ భారీ వర్షాలు కూడా చాలా ఎక్కువ ప్రాంతాల్లో రికార్డ్ అయినవి. అలాగే ఆఫ్టర్నూన్ నుంచి కూడాను ఈ డే అంతా కూడాను వెస్ట్ గోదావరి, కృష్ణ, అలాగే ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో వర్షం అనేది కంటిన్యూస్గా వచ్చి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈవెన్ ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు, ఇవన్నీ మా అబ్జర్వేటరీస్. ఇంకా ఈ తుఫాను అదే ఇది వీకెండ్ అయినప్పుడు డీప్ డిప్రెషన్, అంటే తీవ్ర వాయుగుండంగా నార్త్ వైపు కొంచెం సేపు మూవ్ అయింది. సో అలా మూవ్ అయినప్పుడు కూడాను తెలంగాణలో కూడాను, అంటే మనం ముందుగా చెప్పుకున్నటువంటి నార్త్ ఈస్ట్
తెలంగాణ ఏదైతే చెప్పుకున్నామో ఆ ప్రాంతంలో ఎక్కువ వర్షం అక్కడ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి, ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి కూడాను మన నార్త్ కోస్టల్ జిల్లాలో, ఈవెన్ కొన్ని మన నార్త్ కోస్టల్ జిల్లాల్లో రాత్రంతా కూడా వర్షం పడిన పరిస్థితి ఉంది. బట్ ఉదయానికి కొంతవరకు తెరిపించింది. వెస్ట్ గోదావరిలో ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే క్రమేపీ ఈ యొక్క పరిస్థితి అంతా కూడా తగ్గి వర్షం అంతా తగ్గి సో మనకి నార్మల్ వెదర్ వచ్చే అవకాశం అయితే ఇంకా డ్యూ కోర్స్లో ఇంకా నార్మల్ వెదర్ వచ్చేస్తుంది. అంటే మునుపటి కంటే ప్రజలను హెచ్చరించడంలో కావచ్చు వాతావరణ శాఖ చాలా కీలక భూమిక పోషించింది. గంట గంటకు అప్డేట్స్ ఇవ్వడం కావచ్చు, అలాగే ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, గాలుల వేగం, ఇవన్నీ కూడా చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎందుకంటే తుఫాను వచ్చినప్పుడు చాలా అలర్ట్గా పనిచేయాల్సి ఉంటుంది. మీ సిబ్బంది కావచ్చు, మీరు కావచ్చు, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎలాగూ ఐఎండిలో ఎప్పుడు కూడాను 24 గంటలు కూడాను ఈ యొక్క వార్నింగ్, ఐ మీన్ అవర్లు, ఎవ్రీ అవరు రీడింగ్స్ తీసుకోవడము, ఇవి డిసామినేట్ చేయడము, అలాగే పర్టికులర్గా సైక్లోన్ వార్నింగ్ సెంటర్లో ఎవ్రీ 3 అవర్స్కి కూడాను మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నౌకాస్ట్ వార్నింగ్స్ ఇవ్వడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. 24 గంటలు కూడాను ప్రతి 3 గంటలు అప్డేషన్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి తగ్గట్టు ఆ సిబ్బంది హెల్పింగ్ చేసేవాళ్ళు, అలాగే వార్నింగ్స్ ఇచ్చేవాళ్ళు, దీన్ని మానిటర్ చేసేవాళ్ళు. సో చాలామంది ఇటు ఇది ఒక సైక్లోన్ వార్నింగ్ సెంటర్ నుంచి అయితే ఎంసీ, అలాగే చాలా ప్రాంతాలు మన ఐఎండి ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి అన్ని చోట్ల కూడాను ఎవ్రీ 3 అవర్స్కి కూడా అబ్జర్వేషన్స్ అప్డేట్ చేయడము ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అంటే నార్మల్ వెదర్ ఉన్నప్పుడు కూడా, ఏమీ లేనప్పుడు కూడా ఇది కంటిన్యూస్గా జరిగితే, ఇంకా సైక్లోన్ ఉన్నప్పుడు అయితే కనుక అవర్ మీరు అన్నట్లు ప్రతి గంట గంటకి ఈ అబ్జర్వేషన్స్ అప్డేట్ చేయడంలో ఇటు ఈవెన్ మా నెల్లూరు నుంచి కూడాను కాకినాడ వరకు కూడాను అవర్లీ అబ్జర్వేషన్స్, ఈవెన్ బ్యాడ్ వెదర్ ఉన్నా ఎంత మనం నెల్లూరు ఈవెన్ పవర్ కట్, చాలా డిజాస్ట్రస్ వెదర్ అనేది నెల్లూరు నుంచి కాకినాడ వరకు చూడడం జరిగింది. సో ఈ ప్రాంతాల్లో కూడాను పీక్ టైంలో అంటే 4th నుంచి 6th వరకు కూడాను 6th మార్నింగ్ వరకు కూడాను, నిన్న 5th ఈవినింగ్ వరకు కూడాను అబ్జర్వేషన్స్ కంటిన్యూస్గా ఇచ్చారు. ఈ అబ్జర్వేషన్స్ అనేవి సిస్టమ్ ఎక్కడ ఉంది, దాని యొక్క మూమెంట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగం. అలాగే హెడ్ క్వార్టర్స్ నుంచి కూడాను వాళ్ళు కూడా ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ గైడ్ చేస్తూ ఇట్లాగా అన్ని యొక్క అందరి యొక్క సమన్వయంతో ఈ యొక్క ఏదైతే ఫోర్కాస్ట్ అయ్యింది.